అసెంబ్లీ సమావేశాలు రసవత్రంగా సాగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య కాసేపు మాటల యుద్ధమే నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి తలసాని అసహనం వ్యక్తం చేశారు. సబ్జెక్టుపై మాట్లాడకుండా వేరే విషయాలపై మాట్లాడుతున్నట్టు మండిపడ్డారు. కాంగ్రెస్ సభ్యులు బాధ్యతరహితంగా మాట్లాడుతున్నారని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పేకాట ఆడేవాళ్ళు మంత్రి అవగా ఒక కాంట్రాక్టర్ అయితే తప్పేంటంటూ ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి సారీ చెప్పాలంటూ టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వాదోపవాదాల తర్వాత రాజగోపాల్ రెడ్డి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. కూడా చెప్పిన ఆయన మాట్లాడితే ఆయన కాంట్రాక్టర్ కాబట్టి కాంట్రాక్టర్ గురించి తప్ప అసలు సబ్జెక్టు గురించి మాట్లాడే పరిస్థితి లేదు అధ్యక్ష. మళ్ళా బయటికి వెళ్తే స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తలేరు, మా గొంతు నొక్కుతుండ్రు అని చెప్పి రకరకాలుగా మాట్లాడేది కూడా మనం చూసినాం అధ్యక్ష. ఇప్పుడు వారు మాట్లాడుతుంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ అంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, తర్వాత భట్టి గారు మాట్లాడుతూ అంటే వారికి అవకాశం ఇచ్చిండ్రు, తర్వాత వారికి అవకాశం ఇచ్చి పద్దుల మీద మాట్లాడమంటే ఆయన అసలు విషయాన్ని పక్కన పెట్టేసి నేను ఎట్లాగో కాంట్రాక్టర్ని కాబట్టి నేను కాంట్రాక్టే మాట్లాడతానంటే ఇక్కడ కాదు కదా అధ్యక్ష, బయట మాట్లాడుకోవచ్చు. ఇది బాధ్యత రహితం కదా అధ్యక్ష. దయచేసి ఏంటంటే వారు మాట్లాడనివ్వండి. మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ బయటికి పోయి మీ మీద బ్లేమ్ చేసి మరి ఈ రకంగా చేయడం అనేది బాధ్యత రహితం. దయచేసి ఇప్పటికైనా కానీ ఏదైనా కానీ మీరు పద్దుల మీద మీకు అవకాశం ఇచ్చారు, మీరు అది మాట్లాడుకోవచ్చు. కాబట్టి దయచేసి సిఎల్పి లీడర్ గారు కూడా మీరు కూడా దయచేసి మీ సభ్యులని మీరు మాట్లాడేటప్పుడు కూడా అసలు విషయాన్ని పక్కన దారి పట్టించే ప్రయత్నం చేయకండి దయచేసి. నన్ను కాంట్రాక్టర్ అన్న బాధలేదు అధ్యక్ష, ఎందుకంటే గతంలో నేను కాంట్రాక్టర్ ఉంటే కాబట్టి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే నాకున్న అనుభవాన్ని నాలెడ్జ్ని మన రాష్ట్రం కోసం వాడుతున్నా అధ్యక్ష. కాంట్రాక్టర్ అన్న బాధ లేదు అధ్యక్ష, మరి పొద్దున్నాక పేకాట అన్న మంత్రులు కాగానే నేను ఎమ్మెల్యే కాకూడదు అధ్యక్ష. ఈ మంత్రి గారు పేకాట ఆడతారు అధ్యక్ష, పొద్దున్నేస్తే నన్ను కాంట్రాక్టర్ అంటారు అధ్యక్ష, నన్ను కాంట్రాక్టర్ అధ్యక్ష, కాంట్రాక్ట్ ఒక సభ్యుని పట్టుకొని కాంట్రాక్ట్. సార్ రాజగోపాల్ రెడ్డి గారు చాలా చాలా జగుస్పాకరంగా మాట్లాడుతున్నారు సార్. ఆ భాష ఈ సభలో వాడకూడని భాష వారు మాట్లాడుతున్నారు. వారికి అది భావ్యం కాదు. ఒక సభ్యుడి గురించి అలా పదం వాడుతూ అలా మాట్లాడడం భావ్యం కాదు. సీనియర్ సభ్యులు వారు మంత్రివర్యులు. దయచేసి వారు వాడినటువంటి ఆ భాష ఆ మాటల్ని రికార్డుల నుంచి తక్షణమే తొలగించాలి సార్. వారు కూడా వాపసు తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలని చెప్పి తమ ద్వారా వారిని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. వారు రాజగోపాల్ రెడ్డి గారు శ్రీనివాస్ యాదవ్ గారి నుంచి మాట్లాడినటువంటి మాటలు రికార్డు తొలగించబడుతుంది. కాంట్రాక్ట్ తప్పే ఉందండి కాంట్రాక్ట్. పద్మదేవేంద్ర రెడ్డి గారు ప్లీజ్ పద్మదేవేంద్ర రెడ్డి గారు అధ్యక్ష సభను ఆర్డర్ లో ఉంచండి అధ్యక్ష. పద్మదేవేంద్ర రెడ్డి గారు అధ్యక్ష వారిని కూర్చోమనండి అధ్యక్ష. ఒక్కసారి సార్ శ్రీనివాస్ యాదవ్ గారు సీనియర్ మంత్రి, ఒక బలహీన వర్గాలకు చెందిన మంత్రి, వాళ్ళకంత కణగావరం ఏంది సార్? నాకు అర్థం కాదు. ఒక బలహీన వర్గాలకు చెందిన మంత్రిని ఇష్టం వచ్చిన నోటుకొచ్చినట్టు మాట్లాడతారా సార్? అంటే బలహీన వర్గాలంటే మీకు లెక్కలేదా సార్? ఆయన సీనియర్ మంత్రి, శాసనసభ్యుడిగా పనిచేసిండు, ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ చేసిన వ్యక్తి, బలహీన వర్గాలకు చెందిన మంత్రిని మీ ఇష్టం వచ్చిన నోటుకొచ్చినట్టు మాట్లాడతావు సార్? మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు సార్? పద్మదేవేంద్ర రెడ్డి గారు సార్ ఇప్పుడు ఇది చాలా సార్ ఇప్పుడు ఇది చాలా అన్యాయం సార్. మరి సుమన్ వారొకసారి సార్ సుమన్ సార్ ఆయన సుమన్
సార్, ఆయన సార్ రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేసిర్రు, శాసనమండలి సభ్యుడిగా పనిచేసిండ్రు, ఇవాళ శాసనసభ్యుడిగా ఇక్కడికి వచ్చిర్రు. సార్ ఏం సార్ అది, అంత ఒక ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ సభ్యుడు సార్ ఆయన. ఆరు పర్యాయాల నుంచి శాసనసభలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు సార్. అటువంటి వ్యక్తిని ఆ మాట మాట్లాడడం భావ్యం కాదు సార్. ఆయన సార్ సభ అంతా కూడా ఒకటే మూడ్లో ఉన్నారు సార్. దయచేసి వాళ్ళ సిఎల్పి నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆయనను అన్న మాటల్ని విరమించుకోవాలని చెప్పి సిఎల్పి నాయకుడు కూడా వారికి చెప్పాలని చెప్పి నేను సిఎల్పి నాయకుడికి కూడా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. సభ మూడంతా అలాగే ఉంది సార్. టోటల్ సభ ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పి విరమించుకోవాలని చెప్పి తమరి ద్వారా వారిని కోరుతా ఉన్నా సార్.